నమస్తే సోషల్ మీడియాలో ఓ వార్త తెగ హల్చల్ చేస్తోంది అదేంటో తెలుసా కమ్యూనిస్టు చైనాను తైవాన్ చావు దెబ్బ కొట్టింది చైనాకు చెందిన సుఖోయ్ థర్టీ ఫైవ్ యుద్ధ విమానాన్ని అతి చిన్న దేశమైన తైవాన్ నేలకూల్చింది తైవాన్ గగనతలంలోకి ప్రవేశించిన చైనా యుద్ధ విమానం తమ వైమానిక స్థావరానికి మరింత దగ్గరగా రావడంతో అప్రమత్తమైన తైవాన్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్ డిఫెన్స్ మిసైల్ సిస్టంతో చైనా యుద్ధ విమానాన్ని కూల్చివేసినట్లుగా ప్రచారం జరుగుతోంది సుఖోయ్ థర్టీ ఫైవ్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ శిథిలాలు తైవాన్ భూభాగంలోనే పడినట్లు తెలుస్తోంది చైనా యుద్ధ విమానం కూలిన విజువల్స్ ప్రస్తుతం ఆన్లైన్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇక కొంతమంది అయితే సరిగ్గా భారత సైన్యం పాంగాంగ్ లేక్లో ఫింగర్ ఫోర్ నుంచి చైనా సైన్యాన్ని వెనక్కి నెట్టినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు అదే సమయంలోనే తైవాన్ సైతం చైనా యుద్ధ విమానాన్ని నేలకూల్చడం చూస్తుంటే మూడో ప్రపంచ యుద్ధానికి బీజం పడినట్లేనని కామెంట్ చేస్తున్నారు ఇప్పటికే తనతో సరిహద్దులు పంచుకుంటున్న అన్ని దేశాలతో చైనా వైరాన్ని పెంచుకుంది చైనాతో పోలిస్తే సైనిక పరంగా విస్తీర్ణం పరంగా తైవాన్ చాలా చిన్న దేశం అలాంటి చిన్న దేశమే చైనాను ధైర్యంగా ఎదుర్కొనడం చూస్తుంటే ఇక డ్రాగన్కు మూడినట్లేనని అంటున్నారు ఇది క్రమంగా మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందని అప్పుడే విశ్లేషణలు కూడా మొదలుపెట్టేస్తున్నారు జస్ట్ రెండు రోజుల క్రితమే తైవాన్ తన దేశ పౌరులకు ఇచ్చే పాస్పోర్టులపై చైనా పేరును తొలగించింది ఈ షాక్ నుంచి చైనా ఇంకా తేరుకోకముందే తన గగనతలంలోకి ప్రవేశించిన ఆ దేశ యుద్ధ విమానాన్ని సైతం తైవాన్ కూల్చివేసింది మరోవైపు భారత యుద్ధనౌకతో పాటుగా అమెరికా యుద్ధనౌకలు సైతం సౌత్ చైనా సీలో ఇప్పటికే తిష్ట వేశాయి అమెరికా తన రెండు ఎయిర్క్రాఫ్ట్ కారియర్ యుఎస్ఎస్ నిమిజ్ రొనాల్డ్ రీగన్లను గత నెలలో దక్షిణ చైనా సముద్ర తీరానికి తరలించింది భారత్ కూడా గత నెలలోనే అత్యంత రహస్యంగా తన యుద్ధనౌకను అక్కడికి తరలించింది ఇటు మలక్కా జలసంధిలోనూ యుద్ధనౌకలను మోహరింపచేసింది తైవాన్ పై చైనా ప్రతీకార దాడికి దిగితే అమెరికా ప్రత్యక్షంగా యుద్ధంలోకి దూకే అవకాశాలు కనిపిస్తున్నాయి అదే జరిగితే అమెరికాకు మద్దతుగా దాని మిత్ర దేశాలు సైతం చైనాపై యుద్ధం ప్రకటించే అవకాశాలు లేకపోలేదు హాంకాంగ్లో పౌర హక్కులను అణచివేస్తున్న చైనా తీరుపై బ్రిటన్ ఆగ్రహంతో ఉంది ఇటు భారత్తో సైతం కయ్యానికి కాలుదూతోంది దీంతో ఈసారి డ్రాగన్ చైనాకు మూడినట్లేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు 你了飞行员在这里嘞。